This is Mr. Paul and his daughter Jennifer. Nice to meet you. Same here, sir. Yeah. Hi. Sir, meeriddaru na cabin lo wait cheyandi. Nenu pilustanu. Sure. Paul. Nana. I'll be outside. Okay? Hi. Hi. ఈ ప్లేస్ ఓ సేఫ్ జోన్ ఓకే నువ్వు ఇక్కడ ఏదైనా మాట్లాడచ్చు ఎవరు నిన్ను తప్పుగా అనుకోరు నువ్వు ఇక్కడ ఏది చెప్పినా అది మన మధ్యలోనే ఉంటుంది పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ సరేనా ఓకే ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటున్నారు ఎవరు హలో హలో సార్ ఆటలు ఆడద్దు అలా అంటే ఇక్కడి నుంచి పొండి అని అర్థం చైనీస్లో నీకు చైనీస్ తెలుసా లేదు నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను ఇలాంటిది వేరే ఏదైనా జరిగిందా పోయిన ఫ్రైడే ఫ్రైడే ది 13th రాత్రి ఓ 2 అయిందేమో సారా నేను లోపల ఉన్నాను ఏ సారా నేను లోపల ఉన్నానని చెప్పానా వస్తున్నానుండు చెప్పావా లేదు నేను చెప్పినా నమ్మరు అప్పుడు నీతో ఇంకెవరైనా ఉన్నారా లేదు
నువ్వు తప్ప వేరే ఎవరైనా ఇదంతా చూశారా? నాకు తెలీదు. సో ఇదంతా నువ్వు మాత్రమే చూశావు? ఈ రోజుకి సెషన్ ఓవర్. మీ నాన్నగారిని రమ్మని చెప్పి నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇదేది మీ నాన్నగారి దగ్గర చెప్పను. ఓకే ఓకే. ఇంట్లో అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా? ఓ నైట్ మా నాన్న డిక్టాఫోన్ అదే ప్లే అయింది, వెళ్ళి స్టాప్ చేశాను. మళ్ళీ ప్లే అవుతుందని బ్యాటరీ కూడా తీసి పెట్టేశాను. ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించలేదా? అది డిక్టాఫోన్ ప్లే బటన్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాను అంతే. కరెక్ట్. మీ స్థానంలో జర్నీ ఉంటే తను వేరే ఏదో ఆలోచించుండేది. వాట్ యు మీన్? వెల్, నేను జర్నీతో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసిన తర్వాతే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు, ఎనర్జీ అనేది ఒక శక్తి అని. సృష్టించడం కుదరదు, ధ్వంసం చేయడం కుదరదు. ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది? ఇదంతా ఓ నెల నుంచి. హౌస్ వన్ మంత్. కర్నల్ సార్, మీరు చని ఇట్ రామా రామా జని లోపలికి వెళ్ళు. జని మీరు? నేను యాత్రికుని. మీకు అర్థం కాని చాలా విషయాలు జరుగుతున్నాయని కర్నల్ చెప్పారు. దానికి మీలో ఎవరి దగ్గర సమాధానం లేదు, అందుకే నేను వచ్చాను. ఏ సమాధానం వద్దు, ముందు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ప్రసాద్, మీరు చెప్పినట్టు జర్నీని బయటికి తీసుకుని వచ్చిన మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం. ఇదే జర్నీ రూమ్.
5 minutes. పొద్దున్న జెనీ ట్రీట్మెంట్ ఎలా అయింది? బాగానే అయింది. ఇట్స్ టేకింగ్ టైం. మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి. తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను. 2 days షెల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్ నైట్. నేను నా దారిలో ట్రై చేస్తున్నా. హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. హిప్నోథెరపీనా? ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా? అదే. నేను చూడొచ్చా? షూర్, వై నాట్. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తావా? షూర్. దారిలో చిన్న స్మాల్ మందు కొట్టి బండి నడిపితే నా పిల్ల చెప్పులు వేసుకుని కొడుతుంది. నేను వచ్చి చూడొచ్చా? నేను డాక్టర్ని రా, అన్ని చూడొచ్చు. హాయ్ బేబీ, పాల్ ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్ళొస్తా. నాకు టీ పెడతావా? క్రిష్, కొన్ని రోజులుగా నాకు డౌట్, అనిలు ఇదా అదా? రోజు రాత్రి ఇక్కడికి వచ్చాక పడుకుంటున్నాను, సో ఇదేమో నిర్ణయం ఉంటుంది. హే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారా, వేరే ఇంటికి వెళ్తారా, లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారా, అది పాల్ చూసుకుంటారు. నువ్వు నీ పని మాత్రం చూసుకో. అయితే జనని అలాగే వదిలేమంటావా? చుట్టి చుట్టి ఆ పిల్ల పేరు వచ్చింది చూసావా? లక్ష్మి, నేను డాక్టర్ని, తన నా పేషెంట్, అంతే. నీకు అర్థం కాకపోతే అది నీ ప్రాబ్లం. తనకు బాగా ఇంతవరకు నేనే చూసుకుంటాను, చూస్తాను. స్టార్ట్ చేద్దామా? జెనీ, కళ్ళు మూసుకో. టేక్ ఎ డీప్ బ్రెత్. ఫోకస్ ఆన్ ద డార్క్నెస్. ఈ టికింగ్ శబ్దం వినపడుతుందిగా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు నీకు నిద్ర రావచ్చు, డోంట్ ఫైట్ ఇట్. అలాగే రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నేను ఇలా చిటికేస్తే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి, ఓకే? మళ్ళీ ఈ శబ్దం వినిపిస్తే నువ్వు కళ్ళు తెరవాలి. ఇది ఓ ఆన్ ఆఫ్ స్విచ్ అని మైండ్లో ఉంచుకో. అలాగే ఫాలో అవ్వు. చెని, ఈ ఊరికి రావడం నీకు ఇష్టం లేదా? పాత చోటికి వెళ్ళాలనిపిస్తుందా? మొదట్లో నాకు నచ్చలేదు. ఆ తర్వాత నాన్న ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పి కన్విన్స్ చేశారు. ఇప్పుడు ఈ చోటు, పక్కింట్లో క్రిష్, ఈ చలి, అన్నీ నాకు చాలా నచ్చాయి. అన్నీ నచ్చినప్పుడు ఎందుకు ఆ కొండపైకి వెళ్ళావు? నేనెప్పుడు వెళ్ళాను? ఆ రోజు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అందరినీ భయపెట్టావు? లేదు, నేను వెళ్ళలేదని చెప్తున్నానా? అయితే పోయిన వాళ్ళతో నేను మాట్లాడచ్చా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అడిగేది నిన్నే, చెప్పు. ఇది నా చోటు, ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఇది చెప్పడానికి నువ్వెవరు? తన పేరు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు?
చింతల రక్తాన్ని తుడుచుకుంటున్నాను. నేనేం చెప్పాను? నానా, మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఫాదరా? ఎందుకు చెప్తాను. మేము పెంటెకోస్టల్ క్రిస్టియన్స్. ఈ లోకల్ చర్చ్ లో ఫాదర్ జోషువా ఒకరున్నారు. మనం ఇప్పుడు జనీని కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం. ఎర్త్ టు ఎర్త్, ఆషెస్ టు ఆషెస్, డస్ట్ టు డస్ట్. Sure and certain hope of resurrection on the last day. Into your hands, O merciful Savior, we commend your servant, and we commit the body to the ground. Blessed peace of everlasting rest in the company of glorious company of saints of light. Amen. Prasadam ivadam makalavattu. కానీ ఈరోజు ప్రసాదే మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? పాల్ కూతురు జెన్నీకు ఎక్సార్సిజం చేయాలి. ఎక్సార్సిజం? బిడ్డ ఒంట్లో దయ్యం ఉందా? ఆమె ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్. జెన్నీ లోపల ఖచ్చితంగా ఏ దయ్యము లేదు. అప్పుడు నేనెందుకు? జెన్నీ నిజంగానే సంతోషంగా లేదు. వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది. తన మనసులో ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టింది. అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పనో జెన్నీ నిర్ణయించుకోలేకపోతుంది. తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ దెయ్యం ఉందని ఊహించుకుంటోంది. ఎందుకు లీజింగ్ అంటే, బుక్లో చదివి ఉండొచ్చు, సినిమాలో లేదా ఇంటర్నెట్లో చూసుండొచ్చు, మొదట్లో బోర్ కొట్టి కూడా ఇదంతా మొదలెట్టుండొచ్చు. ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరమేయాలని చూస్తుందని తను నమ్ముతుంది. డాక్టర్, వన్ సెకండ్. మేమిద్దరం క్లియర్గా విన్నాం, తను చైనీస్లో మాట్లాడింది. నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో చెక్ చేశాను. గూగుల్ ట్రాన్స్లేట్? జెన్నీ తనను తానే ఏమర్చుకుంటోంది. క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్. సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికంతా ఓ ముగింపు ఇవ్వాలి. మెడిసిన్ లో వేరే ట్రీట్మెంటే లేదా? ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాల్. అప్పుడే జెన్నీ తనలోంచి లీజింగ్ బయటికి పోయిందని నమ్ముతుంది. నేను ఎక్సార్సిజం ప్రొసీజర్ ని పూర్తిగా చేస్తాను. మీరు ట్రీట్మెంట్ అనే అండి లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను. డోంట్ వరీ, అవర్ చైల్డ్ విల్ బి ఆల్ రైట్. Like, share, subscribe and hit the bell icon.